గుడ్ ఈవినింగ్ ఎవ్రి వన్ వెల్కమ్ టు విఎస్పి యూనిటీ నా ఐఆమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ వన్ మోర్ ఇంపార్టెంట్ తీరం ఇన్ సెకండ్ యూనిట్ దట్ ఈస్ డిఫైనింగ్ ఆల్టర్నేటింగ్ గ్రూప్ ఆఫ్ డిగ్రీ ఎన్ ఆల్సో ది ఆర్డర్ ఆఫ్ దిస్ ఆల్టర్నేటింగ్ గ్రూప్ షుడ్ బి ఫ్యాక్టోరియల్ బై టూ ఈ ప్రాబ్లం మనం ఈ తీరంని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం అంటే ఆల్టర్నేటింగ్ గ్రూప్ అంటే ఏంటి ఈ ఆల్టర్నేటింగ్ గ్రూప్కి ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది ఓకే ఎంత ఆర్డర్ ఒక గ్రూప్ తీసుకున్నట్లయితే ఈ గ్రూప్లో ఆల్టర్నేటింగ్ గ్రూప్ ఏంటి ఆల్టర్నేటింగ్ గ్రూప్ అంటే ఏంటి ఈ ఆల్టర్నేటింగ్ గ్రూప్కి ఈ ఎంత ఆర్డర్ గ్రూప్కి ఆర్డర్ ఫ్యాక్టోరియల్ అయితే ఫ్యాక్టోరియల్ అయితే ఈ ఆర్డర్ ఆఫ్ గ్రూప్ సో ఆల్టర్నేటింగ్ గ్రూప్ ఆర్డర్ ఏమవుతుంది ఎన్ ఫ్యాక్టోరియల్ బై టూ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి సో ఈ ఆల్టర్నేటింగ్ గ్రూప్ అనేది డెఫినేషన్ తెలిస్తేనే మనం ఈ ఆన్సర్ స్టార్ట్ చేయడానికి వీలు పడుతుంది ఎగ్జామ్లో ప్రూ ద ఇది మొత్తాన్ని మెన్షన్ చేయకుండా ప్రూ ద ఆర్డర్ ఆఫ్ అన్ ఆల్టర్నేటింగ్ గ్రూప్ ఇస్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై టూ అని ఇచ్చినా కూడా ఇదే తీరంని రాయాలి ఈ తీరం ఆల్రెడీ మనకు టూ థౌజండ్ నైన్టీన్ బ్యాచ్ వాళ్ళకు ఓయూలో రావడం జరిగింది సో ఇది ఇంపార్టెంట్ తీరంగా కన్సిడర్ చేసుకొని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఓకేనా సో చూడండి ఆల్టర్నేటింగ్ గ్రూప్ డెఫినేషన్ ఏంటో అండ్ ఆల్టర్నేటింగ్ గ్రూప్ ఆన్ ఎ సెట్ కెన్ బి డిఫైన్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఆల్ ఈవెన్ పర్మిటేషన్స్ ఆఫ్ ఏ ఫైన్ ఎట్ సెట్ ఓకే ఏదైనా ఒక ఫైన్ నైట్ సెట్ తీసుకున్నట్లయితే ఈ ఫైనట్ సెట్ లోపల ఉండే ఈవెంట్ పర్మిటేషన్స్తో ఏర్పడే గ్రూప్ని ఆల్టర్నేటింగ్ గ్రూప్ అంటాం ఓకేనా ఏదైనా సెట్ ఆఫ్ పర్మిటేషన్స్ తీసుకున్నట్లయితే ఈ సెట్ ఆఫ్ పర్మిటేషన్స్లో ఈవెంట్ పర్మిటేషన్స్ అన్నిటినీ సపరేట్గా రాసి ఒక సెట్గా రాస్తే దాన్ని ఆల్టర్నేటింగ్ గ్రూప్ అంటున్నాం ఓన్లీ ఈవెంట్ పర్మిటేషన్ సెట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ పర్మిటేషన్స్ ఓన్లీ వి కాల్ ఆల్టర్నేటింగ్ గ్రూప్ అనమాట సింపుల్గా డెఫినేషన్ ఏంటి అంటే సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ పర్మిటేషన్స్ ఆఫ్ ఏ ఫైవ్ ఎట్ సెట్ ఇస్ కాల్డ్ ఆల్టర్నేటింగ్ గ్రూప్ సో ఈ ఆల్టర్నేటింగ్ గ్రూప్ని దేంతో డినోట్ చేస్తామంటే ఏఎన్తో డినోట్ చేస్తాం ఆల్టర్నేటింగ్ గ్రూప్ని ఏఎన్తో డినోట్ చేస్తాం అనమాట ఒక ఏదైనా ఒక సెట్ తీసుకుందాం వన్ టూ త్రీ ఫోర్ అప్ టూ ఎన్ అనే ఒక సెట్ తీసుకుందాం ఇదే ఆల్టర్నేటింగ్ సెట్ అనుకుందాం దీని ఆల్టర్నేటింగ్ గ్రూప్ అనుకుందాం ఆల్టర్నేటింగ్ పర్మిటేషన్ గ్రూప్ అనుకుందాం అనుకున్నట్లయితే ఆర్డర్ ఆఫ్ ఏఎన్ ఏమవుతుంది ఎన్ ఫ్యాక్టోరియల్ బై టూ అవుతుంది ఓకేనా ఓకే దీని ఒక సెట్ అనుకుందాం ఏఎన్ కాకుండా ఇది ఒక జి అనే సెట్ ఉంది అనుకుందాం గ్రూప్ ఉందా అనుకుందాం సో దీనికి ఆల్టర్నేటింగ్ గ్రూప్ ఏమవుతుంది ఏఎన్ అనేది సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ పర్మిటేషన్స్ అనమాట ఓకేనా సో దీని ఆర్డర్ ఏమవుతుంది అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై అవుతుంది ఇది డెఫినేషన్ ఓకేనా నా కమింగ్ టు ది ప్రూఫ్ సో మనం ప్రూఫ్కి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఏదైనా ఒక సెట్ని రాస్తున్నాము అంటే ఈ సెట్లో ఐదర్ ఉంటే నెంబర్ అయినా ఉండాలి లేదా ఈవెన్ అన్నా ఉండాలి అంటే సెట్లో ఉన్న ప్రతి నెంబర్ అనేది ఈవెన్ అన్న అయి ఉంటుంది లేదా ఆడన్నా అయి ఉంటుంది ఓకేనా అంటే ఈవెన్ అండ్ ఆడ్ కాంబినేషన్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ ఓన్లీ వి విల్ గెట్ ఎ కంప్లీట్ సెట్ అన్నమాట ఓకేనా కంప్లీట్ సెట్ అయినా కంప్లీట్ గ్రూప్ అయినా కంప్లీట్ పర్మిటేషన్ గ్రూప్ అయినా ఏ విధంగా ఏర్పడుతుంది అంటే కొన్ని ఈవెన్ ఆడ్ నెంబర్స్తో పర్మిటేషన్స్తో ఏర్పడే గ్రూప్ని పర్మిటేషన్ గ్రూప్ అంటాం ఓకేనా సో ఇక్కడ ఎస్ఎన్ అనే ఒక పర్మిటేషన్ గ్రూప్ని మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే అందులో ఈవెన్ పర్మిటేషన్స్ ఉంటాయి వన్ ఈ టూ సో ఈఎం ఈ అంటే ఈవెన్ ఓ అంటే ఆర్డ్ ఓ వన్ ఓ టూ సో ఆన్ ఓఎన్ అనే ఈవెన్ అండ్ ఆర్డ్ పర్మిటేషన్స్ ఉన్నాయి ఓకే విద పర్మిటేషన్ గ్రూప్ అప్ ఆర్డర్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఇది మనకు ఆల్రెడీ ఉంది డెఫినేషన్ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఓకేనా అంటే ఆర్డర్ ఆఫ్ ఎ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ లాగా ఆర్డర్ ఆఫ్ ఏ పర్మిటేషన్ గ్రూప్ ఏమవుతుంది అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ అవుతుంది ఆర్డర్ ఆఫ్ ఏ పర్మిటేషన్ గ్రూప్ ఏంటి అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ అందుకోసం ఇక్కడ ఇది ఒక పర్మిటేషన్ గ్రూప్ అనుకుంటున్నాం కాబట్టి ఈ పర్మిటేషన్ గ్రూప్ ఆర్డర్ ఏమవుతుంది అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ అవుతుంది సో ఇందులో వన్ నుంచి ఈఎం వరకు ఈవెన్ పర్మిటేషన్స్ ఓవన్ నుంచి ఓఎన్ వరకు ఆడ్ పర్మిటేషన్స్ ఓకే ఈవెన్ పర్మిటేషన్స్కి ఆర్డర్ ఏమవుతుందంటే ఇక్కడ ఏముందో అది అవుతుంది ఎం అవుతుంది సారీ ఇక్కడ ఈవెన్ పర్మిటేషన్స్ తీసుకున్నాం అండ్ ఎన్ ఆర్డ్ పర్మిటేషన్స్ని తీసుకోవడం జరిగింది ఓకేనా ఎం అనేది ఈవెన్ పర్మిటేషన్స్ ఉన్నాయి ఎన్ ఆర్డ్ పర్మిటేషన్స్ ఉన్నాయి ఓకే ఆర్డర్ ఆఫ్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ అయితే నంబర్ ఆఫ్ ఈవెన్ పర్మిటేషన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ ఆర్డ్ పర్మిటేషన్స్ని కలిపితేనే టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ రావడం జరుగుతుంది అంటే ఆర్డర్ ఆఫ్ ఈవెన్ ఆర్డర్ ఆఫ్ ఆర్డ్ అంటే నంబర్ ఆఫ్ ఈవెన్ పర్మిటేషన్స్ నంబర్ ఆఫ్ ఆర్డ్ పర్మిటేషన్స్ని యాడ్ చేస్తేనే మనకు ఎన్ ఫ్యాక్టోరియల్ రావడం జరిగింది అంటే ఆర్డర్ ఆఫ్ ఈవెన్ పర్మిటేషన్ ప్లస్ ఆర్డర్ ఆఫ్ ఆర్డ్ పర్మిటేషన్ ఓన్లీ ఆర్డర్ ఆఫ్ ఏ ఎంటైర్ గ్రూప్ అవుతుంది అది ఇక్కడ రాష్ట్రం ఎంప్లస్ ఎన్ఈల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ అని ఇప్పుడు సొల్యూషన్ కోసం ప్రూఫ్ కోసం ఏం చేస్తున్నామంటే టీ అనే ఒక ట్రాన్స్పోజిషన్ని కన్సిడర్ చేసుకుంటున్నాం ఏదైనా ఒక టీ అనే ట్రాన్స్పోజిషన్ని కన్సిడర్ చేసుకుంటున్నాం ఈ టీ అనే ట్రాన్స్పోజిషన్ ఎస్ఎన్లో ఉంది అనుకుంటే ఈ పర్మిటేషన్ గ్రూప్ అనేది క్లోజర్ ప్రాపర్టీ అంటర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేస్తుంది మనకు ఆల్రెడీ తెలుసు ఇది గ్రూప్ అంటున్నాం దట్టు పర్మిటేషన్ గ్రూప్ అంటున్నాం సో క్లోజర్ ప్రాపర్టీ అంటర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేస్తుంది టీ అనే ఒక ట్రాన్స్పోజిషన్ని తీసుకున్నట్లయితే మల్టిప్లికేషన్ ఆఫ్ పర్మిటేషన్స్ శాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ ఓకే మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ ఆఫ్ పర్మిటేషన్స్ అనేది క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుందన్న విషయం మనకు తెలుసు అదే ఇక్కడ రాయడం జరిగింది నెక్స్ట్ ఈ టీని మనం ఈవెన్ అండ్ ఆర్తో అంటే మనం కన్సిడర్ చేసుకున్న ఎస్ఎన్ గ్రూప్ మొత్తానికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది వన్ టీ టూ టీఈం టీఓవన్ టీఓ టూ టీఓఎన్ అనేవి కూడా ఎస్ఎన్లోనే ఉంటుంది క్లోజర్ ప్రాపర్టీ అదే కదా ఏవైనా రెండు పర్మిటేషన్ తీసుకొని మల్టిప్లై చేస్తే మళ్ళీ అవి అదే గ్రూప్లో ఉంటాయని చెప్పేదే క్లోజర్ ప్రాపర్టీ అనమాట ఈవన్ ఈ టూ సో వన్ ఈ ఓవన్ ఓ టూ ఓఎన్ అనేది ఎస్ఎన్లో ఉంటాయి అంటున్నాం టీ కూడా ఎస్ఎన్లో ఒక ప్రా ట్రాన్స్పోజిషన్ని తీసుకున్నట్లయితే దాన్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ వచ్చే నెంబర్స్ కూడా ఎస్ఎన్లోనే ఉంటాయని చెప్తున్నాం వచ్చే పర్మిటేషన్స్ కూడా ఎస్ఎన్లోనే ఉంటాయని చెప్తున్నాం సో ఇప్పుడు ఈ తీసుకున్న ఈ పర్మిటేషన్ అనేది టీ అనే పర్మిటేషన్ అనే ట్రాన్స్పోజిషన్ అనేది ఆడ్ పర్మిటేషన్ అయితే ఓకే ఈ టీ అనేది ఆడ్ పర్మిటేషన్ అయితే ఆర్డ్ పర్మిటేషన్ ఇంటూ ఈవెన్ పర్మిటేషన్ అనేది ఆల్వేస్ ఆర్డ్ పర్మిటేషన్ అవుతుంది అంటే ఒక ఆర్డ్ పర్మిటేషన్తో ఈవెన్ పర్మిటేషన్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఆర్డ్ పర్మిటేషన్ అవుతుంది ఓకేనా ఇది ప్రాపర్టీస్ ఉన్నాయి పర్మిటేషన్ ప్రాపర్టీస్లో ఉంటుంది టీఈవన్ టూ సోన్ ఆర్ ఆల్ ఆర్డ్ పర్మిటేషన్స్ అదేవిధంగా ఒక ఆర్డ్ పర్మిటేషన్ ఇంకో ఆర్డ్ పర్మిటేషన్తో మల్టిప్లై చేస్తే మనకు ఆర్డ్ పర్మిటేషన్ రావడం జరుగుతుంది అదే నెక్స్ట్ లైన్లో రాయడం జరిగింది ఆయన టీఓవన్ టీఓ టూ సో వన్ ఆర్ ఆల్ ఈవెన్ పర్మిటేషన్ సారీ ఓకే ఒక ఆర్డ్ పర్మిటేషన్ ఈవెన్ పర్మిటేషన్ మల్టిప్లై చేస్తే మనకు ఆర్డ్ పర్మిటేషన్ వచ్చినట్లు ఆర్డ్ పర్మిటేషన్ ఆర్డ్ పర్మిటేషన్తో మల్టిప్లై చేస్తే ఈవెన్ పర్మిటేషన్ వస్తుందని చెప్తున్నాను ఈ రెండు ప్రాపర్టీస్ ఉంటాయి మనకు పర్మిటేషన్ గ్రూప్లో చూసుకోండి ఓకే అండ్ ఆయన టీఓవన్ టీఓ టూ సో ఆన్ ఆర్ ఆల్ ఈవెంట్ పర్మిటేషన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ అనేది ప్రతి గ్రూప్ ప్రతి పర్మిటేషన్ అనేది డిఫరెంట్గా ఉన్నాయా సేమ్ ఉన్నాయా అన్నది చెక్ చేద్దాం ఓకేనా సో జనరల్గా గ్రూప్లో మనం పైన కన్సిడర్ చేసుకున్న గ్రూప్లో ఎన్ అనేవి ఎన్ అనే ఈవెంట్ పర్మిటేషన్స్ ఉన్నాయి ఓకేనా ఒక నిమిషం మాదండి సో ఇక్కడ ఎం అనే ఈవెన్ పర్మిటేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ గ్రూప్లో ఎమ్ అనే ఈవెన్ పర్మిటేషన్స్ ఉన్నాయి వీటిని మల్టిప్లై చేయడం వల్ల కూడా వచ్చిన నెంబర్సు ఎస్ఎన్లోనే ఉన్నాయి కదా ఎం అనే ఈవెన్ పర్మిటేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి సో ఇవి కూడా మనకు ఇవి కూడా ఇవి ఆర్డ్ పర్మిటేషన్స్ అంటున్నాం ఎమ్ అనే ఈవెన్ పర్మిటేషన్స్ ఉన్నాయి ఎన్ అనే ఆడ్ పర్మిటేషన్స్ ఉన్నాయి ఓకేనా సో ఇవి కూడా ఆడ్ పర్మిటేషన్స్ అంటున్నాం మరి ఇవి ఈ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా చెక్ చేద్దాం ఓకేనా ఇవన్నీ ఎన్ ఎన్ కన్నా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది చూడాలి సో టీఈఐ టీఈజే ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా మరి ఎట్లున్నాయన్న చెక్ చేద్దాం ఒకసారి సో వన్ ఈజ్ ఈక్వల్ టు టూ అనుకున్నట్లయితే లెఫ్ట్ లా నుంచి రెండు క్యాన్సిల్ అవుతుంది వన్ ఈజ్ ఈక్వల్ టు ఈ టూ ఆన్సర్ వస్తుంది ఇంకా మనం స్టార్టింగ్లో ఎస్ఎన్ అనేది ఒక గ్రూప్ అనుకున్నాం కదా ఈ వన్ ఈ టూ సో వన్ ఓ వన్ ఓ టూ సో అని అని సో ఇది ఒక సెట్ సెట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేది డిఫరెంట్గా ఉండాలి సేమ్ ఉండవద్దు సెట్ డెఫినేషనే అది సెట్ సెట్ డెఫినేషన్ ఏంటి సెట్ సెట్ ఆఫ్ ఆల్ డిస్టింక్ట్ డిఫైన్డ్ ఎలిమెంట్స్ ఓకే డిస్టింగ్ అయ్యుండి ఆ ఎలిమెంట్స్ని డిఫైన్ చేయగలిగే సెట్ ఫామ్నే సెట్ అంటాం ఓకేనా సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఎట్లా ఉండాలంటే అన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉండాలి మనం ఎస్ఏన్ అనేది స్టార్టింగ్లో ఒక సెట్ పర్మిటేషన్ గ్రూప్ అనుకున్నాం అది సెట్ అను సెట్ అవుతుంది సో ఈ సెట్లో వన్ ఈ టూ సో ఆన్ ఈఎం ఓ వన్ ఓ టూ సో ఆన్ ఓఎన్ అని తీసుకున్నాం కదా ఇవన్నీ డిఫరెంట్ కానీ మనకి ఇక్కడ ఈఐ ఈజ్ ఈక్వల్ టు ఈజీ అని వస్తుంది అంటే ఆ సెట్ మొత్తంలో రెండు సేమ్ ఉన్నాయి అని వస్తుంది అది తప్ప అనమాట ఎస్సేన్ ఈజ్ ఎ గ్రూప్ EI is equal to EJ is not possible. Why? Because SN is a set. In the set, each and every element is different. So that EI is not equal to EJ. EI is not equal to EJ means TEI is not equal to TEJ. TEI not equal to TEJ. So the M permutations TE1, TE2, so on, TEM are. ఆల్ డిఫరెంట్ ఇన్ ఎస్ఎన్ ఎస్ఎన్లో ఇవన్నీ డిఫరెంటే అంటున్నాం అండ్ ఎస్ఎన్ యాజ్ ఎగ్జాక్ట్లీ ఎన్ ఆర్డ్ పర్మిటేషన్స్ ఓకేనా మల్టిప్లై చేయడం వల్ల వచ్చిన ఇవన్నీ ఆర్డ్ పర్మిటేషన్సే ఆల్రెడీ ఇందులో ఎన్ ఆర్డ్ పర్మిటేషన్స్ ఉన్నాయి సో మరి ఇక్కడ ఉన్న ఇక్కడ మనకు మల్టీప్లై చేయడం వల్ల వచ్చిన ఈ ఆడ్ పర్మిటేషన్స్ అనేవి ఎన్కి ఈక్వల్ అని ఉండొచ్చు లేదా ఎన్ కన్నా తక్కువ ఉండొచ్చు ఓకేనా ఎక్కువ ఉండవచ్చు కదా సార్ అంటే అది నెక్స్ట్ సెకండ్ కేసు వస్తుంది అక్కడ కూడా గమనిద్దాం ఓకేనా సో ఈ కేసులు ఇప్పుడు ఏమైంది అంటే ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి అంటున్నాం ఇది ఫిక్స్ ఎన్నో అని హార్డ్ పర్మిటేషన్స్ ఫిక్స్ సో ఇప్పుడు వస్తున్న మనం మల్టిప్లై చేస్తే వచ్చినాయి ఇవన్నీ డిఫరెంట్ అంటున్నాం మరి డిఫరెంట్గా ఉన్నాయి కానీ ఎన్ కన్నా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయి అంటే ఎన్కి ఈక్వల్ ఆర్ ఎన్ కన్నా తక్కువ ఉన్నాయని చెప్తాం ఓకేనా నౌ సెకండ్ కేస్ సిమిలర్లీ ఎన్ పర్మిటేషన్స్ టీఓ వన్ టీఓ టూ టీఓఎన్ ఈ పర్మిటేషన్స్ ఉన్నాయి ఇవేంటివి రెండు ఆర్డ్ని మల్టిప్లై చేస్తున్నాం ఆర్డ్ మల్టిప్ రెండు ఆర్ని మల్టిప్లై చేస్తే మనకు ఈవెన్ వస్తుంది ఓకేనా ఈవెన్ వస్తుంది పైన చెప్పుకున్నాం ఆల్రెడీ రెండు ఆర్డ్ టీ అనేది ఆర్డ్ అయితే దాని ఆడ్తో మల్టిప్లై చేస్తే మనకు ఈవెన్ వస్తుందని ఇక్కడ చెప్పుకున్నాం సో అదే కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు తీసుకుంటున్న అన్ని ఈవెన్ పర్మిటేషన్స్ అనమాట ఓకేనా ఇవన్నీ ఈవెన్ పర్మిటేషన్స్ ఓకే ఎస్ఎన్ యాస్ సేమ్ ఈవెంట్ పర్మిటేషన్స్ ఆల్రెడీ ఎస్ఎన్ అనేది సుపీరియర్ సెట్ కదా ఈ ఎస్ఎన్లో ఉండే ఎం అనేది ఆల్వేస్ ఎక్కువనే ఉండాలి సుపీరియర్ సెట్ అందులో నుంచి టీఓ వన్ టీఓ టూ ఇవన్నీ తీసుకున్నాం సో ఇవి దీనికన్నా తక్కువ ఉండాలన్నమాట ఓకేనా ఈ ఎమ్ కన్నా ఇవి తక్కువ ఉండాలి తక్కువ ఉన్నాయి ఏమర్ ఎట్లున్నాయంటే ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి తక్కువ ఉండొచ్చు మేబీ ఈక్వల్గా ఉండవచ్చు ఓకే సిమిలర్లీ ఎన్ పర్మిటేషన్స్ టీఓ వన్ టీఓ టూ టీఓఎన్ ఆర్ ఆల్ డిస్టింక్ట్ ఇన్ ఎస్ఎన్ అండ్ ఎస్ఎన్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ ఎంఈవన్ పర్మిటేషన్స్ అంటే ఈ ఎన్ ఈవెన్ పర్మిటేషన్స్ అనేవి ఇక్కడ ఉన్న ఎన్ ఈవెన్ పర్మిటేషన్స్ అనేవి ఈ ఎస్ఎన్కి సబ్ పర్మిటేషన్ సబ్ గ్రూప్ అనమాట ఇది సో సబ్ గ్రూప్ అనేది ఎప్పుడు ఎం కన్నా తక్కువనే ఉండాలి సో ఈ ఎం కన్నా తక్కువనే ఉండొచ్చు మేబీ ఈక్వల్గా ఉండొచ్చు చెప్పలేం సో ఫ్రమ్ వన్ నైన్ టూ ఈ రెండు ఈక్వేషన్ల నుంచి మనం ఏం రాసుకోవచ్చు చూడండి ఈ రెండు గమనిస్తే మనకి ఇక్కడ ఓకే మీరు ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు గమనించినట్లయితే ఈ రెండు మనకి రెండు ఈక్వేషన్లో కామన్గా ఏం కనిపిస్తుంది ఈక్వల్ ఒకటే కనిపిస్తుంది ఓకేనా ఈ లెస్ దెన్ ఈక్వల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఈ ఇట్లా కామన్గా ఉన్న కేసు ఏంటి ఓన్లీ ఈక్వల్ కేస్ అంటే ఫ్రమ్ వన్ నైన్ టు వీ కెన్ రైట్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అనమాట ఓకేనా సో సో ఫ్రమ్ వన్ నైన్ టూ వీ కెన్ రైట్ ఎంఈ ఈక్వల్ టు ఎన్ అనమాట సో ఎమ్ఈల్ టూ ఎన్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఆర్డర్ ఆఫ్ ఈవెన్ ప్లస్ ఆర్డర్ ఆఫ్ ఆడే ఎన్ ఫ్యాక్టోరియల్ అని అంటే ఎం ప్లస్ ఎన్ఈల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ అని ఇక్కడ ఎంఈల్ట్ ఎన్ అన్నాం అంటే ఎమ్ ప్లస్ ఎంఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ అవుతుంది టూ ఎంఈల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ ఎంఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై టూ అవుతుంది ఓకే ఎంఈజ్ ఈక్వల్ టు ఎన్ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై టూ ఇంకా ఎం అంటే ఏంటి సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ పర్మిటేషన్స్ మీన్స్ దేర్ ఆర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆర్డ్ పర్మిటేషన్స్ ఆర్డ్ పర్మిటేషన్స్ ఎన్ని ఉన్నాయో ఈక్వల్ పర్మిటేషన్స్ ఈవెన్ పర్మిటేషన్స్ కూడా అన్నీ ఉన్నాయని చెప్తున్నాం నౌ లెట్ ఏఎన్ ద ఆల్టర్నేటింగ్ గ్రూప్ ఓకే లెట్ ఏఎన్ ద ఆల్టర్నేటింగ్ గ్రూప్ ఆఫ్ పర్మిటేషన్స్ హ్యావింగ్ ఎంత డిగ్రీ ఓకేనా లెట్ ఏఎన్ ద ఆల్టర్నేటింగ్ గ్రూప్ ఆఫ్ పర్మిటేషన్స్ హ్యావింగ్ ఎంత డిగ్రీ అయితే ఆర్డర్ ఆఫ్ ఏఎన్ ఏమవుతుంది ఎన్ ఫ్యాక్టోరియల్ బై టూ అవుతుంది మనకి ఇక్కడ పైన వచ్చింది ఆర్డర్ ఆఫ్ ఏఎన్ ఏమవుతుందంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై టూ అవుతుంది ఏఎన్ యాజ్ ఆర్డర్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై టూ అనమాట ఓకే సో మీకు ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మెయిన్ థింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే సో నా ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ సబ్స్క్రిప్షన్సే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ సేమ్ చేయడానికి నాకు కొంచెం మీరు బూస్ట్ అప్ ఇచ్చినట్లుంటుంది సో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్